సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుకాపూర్ వద్ద మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు, దుబాకే ఎమ్మెల్యే కోత ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు వెంకటరామరెడ్డి, దేశపతి శ్రీనివాస్, యాదవ్ రెడ్డితో మల్లన్నసాగర్ ప్రాజెక్టు పరిశీలించేందుకు వస్తున్నారన్న సమాచారంతో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి అక్కడ నిరసన చేపట్టారు. వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కాంగ్రెస్ నాయకులకు నచ్చజెప్పి కిందకు పంపించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు చెరుకు విజయ్ మాట్లాడుతూ, సిద్దిపేట దుబాక నియోజకవర్గాలు రెండు కళ్ళంటూ మాజీ మంత్రి హరీష్ రావు దుబాకకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. ఎన్ఆర్ఈజీఎస్ గ్రీన్ ఫండ్ ను అప్పనంగా తరలించుకెళ్లారని ఆరోపించారు. మరోమారు తుకాపూర్ ప్రజలకు క్షమాపణ చెప్పకుండా మల్లన్నసాగర్ ప్రాజెక్టు సందర్శనకు వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా అప్పటి మంత్రి హరీష్ రావు గారు కల్లబల్లి మాటలు చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తుక్కాపూర్ గ్రామాన్ని పునర్నిర్మింపజేస్తామని చెప్పేసి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. మీరు చేసినటువంటి పాలాభిషేకంలో ఈరోజు ఇక్కడున్నటువంటి తుక్కాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి ఇళ్లలోకి వాటర్ వచ్చి వాళ్ళ ఇంట్లో నిలవడలేని పరిస్థితికి వచ్చింది. కాబట్టి మీరు చేసినటువంటి పాపానికి ప్రాచాతాపంగా ఈరోజు తుక్కాపూర్ గ్రామానికి వచ్చే ఫస్ట్ వాళ్ళ దగ్గర పోయి ప్రజలను క్షమాపణ కోరిన తర్వాత మీరు మల్లన్నసాగర్ కట్టను పరిశీలించవలసిందిగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. గారు ఈ రోజు దొంగోన్ లెక్క ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆనాడు బై ఎలక్షన్ లో దుబ్బాక సిద్దిపేట రెండు కండ్లని ఈ నియోజకవర్గానికి వచ్చినటువంటి నిధులు ఎన్ఆర్జీఎస్ఏ గాని గ్రీవెన్సీ నిధులే గాని అన్ని సిద్దిపేటకు ఎత్తుకుపోయిన దొంగ ఈ దొంగ ఈ రోజుకు వచ్చి తుక్కాపూర్ వాసులను గాని నిర్వాసితులను గాని మొత్తం నిట్టట ముంచిన గనుడు ఈ హరీష్ రావు. గతంలో ఏం చేసిరు, సిద్దిపేట కాన్స్టెన్సీకి ఓ రకంగా వస్తాయి, గజ్వేల్ కాన్స్టెన్సీకి ఓ రకంగా వస్తాయి, సిరిసిల్లకు ఓ రకంగా వస్తాయి, దుబ్బాకకు మాత్రం అన్ని విధాలా నట్టేట ముంచిన గనుడు ఈ హరీష్ రావు. ఈ రోజు మమ్మల్ని నిట్టేట ముంచి ఈ రోజు రావడానికి ఎన్ని గుంటనక్కలాగా వచ్చిపోవడం దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రోజు కేసీఆర్ ఏం చెప్పిండు, 100 కోట్లతోని ఈయన మొత్తం ఒకటి అర్జేస్తా ఇచ్చేస్తా అని చెప్పి పర్యటన కేంద్రం లెక్క వేస్తా అని చెప్పి ఈ రోజు ఏం చేసిండు హరీష్ రావు. ఇట్లా మా తుక్కాపూర్ లో మీరు కూడా మీడియా మిత్రులు వచ్చి చూడండి, వెనకట మొత్తం పాయకాన పొక్కల గానీ ఒక ఇల్లు కట్టుకుంటే, ఒక సోదరుడు ఇల్లు కట్టుకుంటే కూడా గుంతలు తీస్తే మొత్తం నీళ్లు పొంగి బొరలి మొత్తం నాని పాతిండ్లు మాకు మొత్తం అదైపోయినాయి, కులిపోతున్నాయి. కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా మేము మంచి వేసుకుంటాం, కానీ నువ్వు దొంగవు, ఈడికి వచ్చే ముందు తుక్కాపూర్ లో క్షమాపణ చెప్పి ఈ మల్లన్నసాగర్ కట్టెక్కాలని కోరుకుంటున్నాను.